బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసుకునే చోలే రెసిపీ చూపిస్తానండి దీనికోసం డ్రై మసాలాస్ మిక్స్ చేసుకోవాలి కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమోటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి అలాగే శనగల్ని ఉడకపెట్టి పెట్టుకోవాలి సో టొమాటో ప్యూరీ ఇలా రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట ఇది మనం రాత్రంతా సోక్ చేసి బాయిల్ చేసిన శనగలు ఆ తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసుకొని మీరు ఆయిల్ వాడుకోవచ్చు నేను ఇక్కడ గీ వాడుతున్నాను నెయ్యి వేడెక్కాక జీలకర్ర ఇంగువ పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కలిపి ఇందాక యాడ్ చేసుకున్నాం కదా మసాలాస్లో వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంటే ఇవి వేయగానే మాడిపోకుండా ఇలా వాటర్ అంటే బాగుంటుందన్నమాట సో ఇలా వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసి అది కొంచెం ఆ డ్ర పచ్చిదనం అనేది పోయే వరకు అలా వేపుకోవాలి ఆ మసాలాస్ని ఆ తర్వాత జస్ట్ ఇంత ఇంత మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది సో ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిదనం అంతా పోవాలి ఇలాగా గీ సపరేట్ అయినప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసేసి కొంచెంసేపు ఉడికించాలి ఇది ఒక ఈజీ వే ఆఫ్ మేకింగ్ చెన కర్రీ అనమాట శనగల్ కర్రీ కొంచెం క్విక్గా అవ్వడానికి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి సో అలాగే నేను కొత్తిమీర కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఉల్లిపాయలు ఆ పేస్ట్ మసాలా అంతా వేసి అది ఇంకోసారి చూపిస్తానండి ఇది క్విక్ మెథడ్ సో ఈ టొమాటో బాగా మగ్గిన తర్వాత మనము ఆ శనగలు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడకనిచ్చిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీ ఛాయిస్ మీరు కావాలంటే బయట కొన్న చనా మసాలా పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు నేను జస్ట్ ఆమ్చూర్ అండ్ ఈ కొత్తిమీర వేసేసి ఉప్పు వేసేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచి దించేసానండి ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మంచి ఆప్షన్ ప్రోటీన్ రిచ్ చపాతీతో మనం తింటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బెస్ట్ ఆప్షన్ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్